తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న భావన ఆయన ఆమిచ్చిన కమిట్మెంట్ మేరకు వారు ఇచ్చారనే నగ్న సత్యం కూడా ప్రజలందరూ తెలుసు అదే మాట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదే పదే 10 సార్లు అధికారికంగా చెప్పినాడు హౌస్ లో చెప్పినాడు అసెంబ్లీలో కౌన్సిల్ లో కాంగ్రెస్ నాకు చాలా ఇచ్చింది చాలా గౌరవం ఇచ్చింది నేను అదే రకం కష్టపడ్డాను ఈనాడు పార్టీని పెట్టడం చేయలేదు పదవులు ఇచ్చింది హ్యూమిలేషన్లు భరించిన నేను పీసీసీ ప్రెసిడెంట్ అయిన నాటి నుండి కూడా చాలా సార్లు వచ్చారు నాకు సోనియా గాంధీ గారు మటుకు గౌరవం ఎప్పుడు ఇచ్చారు కానీ నేను హ్యూమిలేషన్ పట్టించుకోలేదు ఎప్పుడు కూడా బయట ఎక్స్పోజ్ కాదు ఇప్పుడు నేను ఎవరితో అది చేయలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమిద్దరం అంత మంచి స్నేహితులమైనా కొన్ని ఇష్యూస్ మీద చాలాసార్లు డిఫర్ అయినాను నేను ఇబ్బందులకు గురైనా అది మీ అందరు తెలుసు కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే ఎప్పుడు అది కంప్లీట్ చేయలేదే నేను పార్టీ వదలడానికి ఇవన్నీ అటువంటి కారణాలు ఏమీ కూడా లేవు నా అంతరాత్మ చెప్పింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అపెక్స్ బాడీ నిర్ణయం తీసుకోవాల్సిన అపెక్స్ బాడీ కోఆర్డినేషన్ కమిటీ మెంబరు कांग्रेस पार्टी हाई लेवल कमिटी चेयरमैन मरी इंका कांग्रेस पार्टी इंतकने कांग्रेस पार्टी में पदों अवमान वो सदर्भंग संघटन चूसा कांग्रेस पार्टी एपड़ू बी श्रीनिवास गवमानवे अवमान उसे रेल पीसीसी अध्यक्ष पदवे का शासन सभा సభ్యుడిగా ఓడిపోతే తిరిగి శాసన మండలి సభ్యత్వం ఇచ్చి ఆయన్ని అపోజిషన్ లీడర్గా గౌరవించారు కాదు 9 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ చెలట కృషి ఆయన ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అనుభవించినటువంటి పదవుల హోదా